హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మొట్టమొదటిసారిగా యూట్యూబ్ చరిత్రలోనే ఈ బిజినెస్ కాన్సెప్ట్ లాంచ్ చేయడం జరుగుతోంది. ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువగా ఈ బిజినెస్ని ఇతర స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చి మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఈ బిజినెస్ని చేస్తున్నారు. ఈ బిజినెస్కి సంబంధించి సీక్రెట్స్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి కానీ, లేకపోతే కార్పొరేట్ కంపెనీలకి తప్ప ఎవరికి బిజినెస్ యొక్క ఫార్ములా కానీ, బిజినెస్కి సంబంధించినటువంటి మిషనరీస్ ఇలా ఉంటాయని కానీ ఎవరికి తెలియదు. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మీరే బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. ఎందుకంటే ఎవరికి బిజినెస్కి సంబంధించి అవగాహన లేదు కాబట్టి మీరే స్టార్ట్ చేయవచ్చు. సో బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, మనం బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కుల్ఫీ మేకింగ్ బిజినెస్. సో ఫ్రెండ్స్, ఈ కుల్ఫీ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా కావాల్సిన మిషన్ వచ్చి కుల్ఫీ మేకింగ్ మిషన్. ఇది వచ్చేసి మీకు 3 మోడల్స్లో ఉంటుంది. 3 మోల్డ్స్, 5 మోల్డ్స్, 7 మోల్డ్స్. సో ఏంటి ఈ 3 మోల్డ్స్, 5 మోల్డ్స్, 7 మోల్డ్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయ్యే ప్రొడక్షన్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని ఈ 3 మిషన్స్ ఉంటాయి. సపోజ్ 3 మోల్డ్ మిషన్ అనుకోండి, అందులో మీరు హాఫ్ అన్ అవర్కి 150 కుల్ఫీస్ ప్రొడక్షన్ చేయవచ్చు. అలాగే 5 మోల్డ్ అయితే 250 కుల్ఫీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. 7 మోల్డ్స్లో అయితే మీరు సుమారుగా 350 కుల్ఫీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే ఈ మిషన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు ఈ మిషన్స్ని పర్చేస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉండేటటువంటి మౌల్డ్స్ అనేది డిఫరెంట్ టైప్లో ఉంటాయి. అవి మనకి ఎలా కావాలో అలా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే అవి కస్టమర్ యొక్క ఆర్డర్ని బేస్ చేసుకుని మౌల్డ్, అంటే ఒక్కొక్క చోట వచ్చేసి కుల్ఫీ రౌండ్ షేప్లో ఉంటుంది, అలాగే సైజు పెద్దదిగా ఉంటుంది. కొన్ని వచ్చేసి ఏంటంటే బాక్స్ టైప్లో ఉంటాయి, అటువంటి కుల్ఫీలు ఉంటాయి, లేదా బౌల్ టైప్లో ఉంటాయి. ఇలాగ మనకి ఏ మౌల్డ్స్ అయితే కావాలో ఆ మౌల్డ్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి, అంటే మిషన్స్ సప్లై చేసేవాళ్ళు వేరు, మౌల్డ్స్ సప్లై చేసేవాళ్ళు వేరు, ఆ మౌల్డ్స్ని మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు మౌల్డ్స్ తయారు చేసి ఇస్తారు. మిషన్లో ఎంతవరకు అంటే మనం తయారైనటువంటి మెటీరియల్ని మౌల్డ్స్లో వేసి ఆ మిషన్లో ఉంచితే హాఫ్ అన్ అవర్లో మనకి కుల్ఫీ రెడీ అయిపోతుంది సర్టెన్ టెంపరేచర్ వద్ద. సో ఈ విధంగా మౌల్డ్స్ తీసుకోవాలి, మౌల్డ్స్తో పాటు మిషన్ని పర్చేస్ చేసుకోవాలి. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే మన లోకల్లోనే దొరుకుతాయి. మిల్క్ అలాగే ఫ్లేవర్స్ అన్నీ కూడా మన లోకల్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే కిస్మిస్ కావచ్చు, అంతేకాకుండా జీడిపప్పు ఇటువంటివన్నీ కూడా మన లోకల్లో అవైలబిలిటీలో ఉంటాయి. కానీ మీరు డైరెక్ట్గా ప్రీమిక్స్ పౌడర్ తీసుకోవాలి అని అనుకుంటే మలాస్ అనే కంపెనీ, MALAS కంపెనీ మీకు మొత్తం రా మెటీరియల్ని సప్లై చేస్తుంది. సో ఈ కుల్ఫీకి సంబంధించినటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కేవలం మినిమం పెట్టుబడి వచ్చేసి 1,20,000 రూపీస్ నుంచి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పిన విధంగా 3 మౌల్డ్స్ వచ్చేసి 1,20,000 పడుతుంది, 5 మౌల్డ్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 1,40,000, అలాగే 7 మౌల్డ్స్ వచ్చేసి సుమారుగా మీకు 1,70,000 నుంచి 2 లాక్స్ మధ్యలో ఉంటుంది. దీనికి అడిషనల్గా GST యాడ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. సో మీరు ఎవరైనా కానీ కుల్ఫీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు మిషనరీస్ వాళ్ళు సప్లై చేస్తారు. అలాగే మీకు మౌల్డ్స్ ఎక్కడ కావాలి అనేది కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు వాళ్ళని అప్రోచ్ అయితే ఫార్ములా ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్గా చెప్తారు. ఈ మిషన్ కంప్లీట్గా ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ ప్లగ్ పెట్టడం, ఫ్రిడ్జ్ ఎలా ఆన్ చేస్తామో అలా ఆన్ చేసి మెటీరియల్ని లోపల పెడితే హాఫ్ అన్ అవర్లో మనకు కుల్ఫీ రెడీ అయిపోతుంది. సో ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే దీన్ని కంప్లీట్గా మీ లోకల్లో ఉండేటటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, అంటే ఫ్రిడ్జెస్ ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఐస్ క్రీమ్ షాప్స్ కావచ్చు, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా మీరు సప్లై చేయవచ్చు. బండ్లల్లో ఏంటి అంటే ఫ్రూట్ జ్యూస్, ఫాలుదా, అలాగే కుల్ఫీ ఐటమ్స్ అన్నీ పెడతారు. సో ఈ ఐటమ్ని మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక చిన్న షోరూమ్ ఏర్పాటు చేసుకొని కుల్ఫీకి సంబంధించినటువంటి ఐటమ్స్ మొత్తం కూడా అక్కడ కనుక పెట్టుకుంటే డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు. షోరూంలో కూడా చాలా సేల్స్ అవుతాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఒక కుల్ఫీ ఐటెం పెట్టి అమ్మే షోరూమ్స్ అనేది నాకు తెలిసి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ కుల్ఫీ ఐటెంని చాలా హైలైట్ చేయవచ్చు. ఎప్పుడైనా మనం తినవచ్చు. ఒక
సమ్మర్ సీజన్ లోనే కాకుండా ఎప్పుడైనా కుల్ఫీ అనేది తినొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కుల్ఫీ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 1 lakh rupees నుంచి 2 lakh rupees ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తుంది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సో ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్ లో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే లాంచ్ అవుతోంది. అది కూడా మీకు ఫ్రీగా డీలర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మెటీరియల్ ని నేనే మీకు సప్లై చేస్తాను. ఈ బిజినెస్ లో 100 కి 100% మీకు చెప్తున్నాను, మంత్లీ మినిమం మీరు 50,000 రూపీస్ నుంచి 1 lakh rupees అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఎందుకు తక్కువ పెట్టుబడి అని చెప్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఒక కల. సో అటువంటి వాళ్ళ యొక్క కలలని సాకారం చేయడానికే నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. అది కూడా ఇయర్ మొత్తం కూడా ఈ బిజినెస్ కి డిమాండ్ అనేది ఉంటుంది. ఎటువంటి సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం కూడా బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. సో
సొంత వ్యాపారాన్ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేనే ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు నా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి వాళ్ళు కూడా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేది నా యొక్క కోరిక సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంట్లో మనం ప్రతిరోజు యూస్ చేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు సో సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ సో ఆ స్పైసెస్ లో ముఖ్యంగా ప్రతిరోజు మనం వండేటటువంటి కర్రీస్ లో కావచ్చు స్వీట్ ఐటమ్స్ లో కావచ్చు ఇవి ముఖ్యంగా యూజ్ అనేది చేస్తారు ఎక్కువగా మన ఇంట్లోనే కాకుండా హోటల్స్ లోను రెస్టారెంట్స్ లోను అలాగే ఇతరత్ర స్వీట్స్ తయారు చేసేటటువంటి స్వీట్ షాప్స్ లోను బేకరీస్ లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు సో ఆ ఐటమ్సే సుగంధ ద్రవ్యాలు సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి బెస్ట్ గా దొరుకుతుంది సో మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇంకా గుజరాత్ నుంచి ఐటమ్స్ అనేది మనం తెచ్చుకొని ప్రొడక్షన్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే చాలా చాలా కష్టతరమైన పని అలాగే ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి పని మిషన్సే మీకు అప్రాక్సిమేట్లీగా 7 లాక్స్ వరకు అవుతుంది సో అందుకనే మీరెవరు ఇంతింత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నేనే పెట్టి మీకు డైరెక్ట్ గా మెటీరియల్ ని సప్లై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను కేవలం అంటే కేవలం మీరు మినిమం 10,000 రూపీస్ తో ఇంకా నేను 10,000 రూపీస్ కూడా పెట్టలేను అని అనుకుంటే కేవలం 5,500 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఈ బిజినెస్ ని చేస్తూ మీరు అమౌంట్ ని రొటేట్ చేస్తూ మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఆ స్పైసెస్ ఎలా ఉంటాయి అంటే సో నేను కంప్లీట్ గా మీకు బ్రాండింగ్ తో సహా చూపిస్తున్నాను ఓంకార్ అనేది మన యొక్క బ్రాండ్ సో దీనికి మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీ వచ్చేసి మనదే కంప్లీట్ గా మన ఓన్ కంపెనీ కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ కంప్లీట్ గా లొకేషన్ కాంటాక్ట్ నెంబర్స్ అలాగే ఫోటోస్ కూడా కంప్లీట్ గా మీకు అవైలబిలిటీ లో ఉంటాయి సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్ లో మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది ఒక్కసారి చూడండి ప్యాకింగ్ గా కావచ్చు అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్ గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము సో ఇందులో మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయంటే సుమారుగా 5 రూపీస్ లో అప్ టు 25 ఐటమ్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఈ విధంగా అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్ లో మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి చెక్క ఇది వచ్చేసి ఇలాచీ సో ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్స్ లో మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కసారి ప్యాకింగ్ అనేది చూడండి ఏ విధంగా అట్రాక్షన్ గా ఉందో సో ఈ విధమైనటువంటి ప్యాకింగ్ లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు కిస్మిస్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఎల్లోయిష్ గా దీన్ని ప్రెస్ చేసి మీరు ఇలా అంటే దీంట్లో నుంచి ఆయిల్ టైప్ లో రావడం జరుగుతుంది అంటే ఎంత ఫ్రెష్ గా ఐటమ్ అనేది ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి ఇది వచ్చేసి కిస్మిస్ సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసి 5 రూపీస్ ఐటమ్స్ అలాగే ఇందులో మీకు 10 రూపీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కిస్మిస్ అలాగే కాజు ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకింగ్ అంటే కిస్మిస్ జీడిపప్పు అని అంటారు ఎండు ద్రాక్ష సో అలాగే ఇది చూడండి మన దగ్గర ఉన్నటువంటి మిరియాల్ బ్లాక్ పెప్పర్ అని అంటారు సో ఇది కూడా ఓంకార్ అనే బ్రాండ్ తో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా 10 రూపీస్ ఇందులో వచ్చేసి మీకు 5 షీట్స్ ఉంటాయి 1, 2, 3, 4, 5 ఇలా 5 షీట్స్ ఉంటాయి ఒక షీట్ కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 10 పీసెస్ అనేది ఉంటాయి సో ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 100 రూపీస్ ఒక షీట్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి అలాగే 5 రూపీస్ దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే టోటల్ గా మీకు 5 షీట్సే ఉంటాయి 1, 2, 3, 4 అండ్ 5 సో ఇలాగా 5 షీట్స్ కి కలిపి ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్ లో ఇలాగా అట్రాక్షన్ గా ఉంచడానికి
సో ఇలాగ ఉంటుంది. ఈ ఒక్క షీట్ కి ఎన్ని ఉంటాయి అంటే సుమారుగా మీకు 12 ఉంటాయి. 1 2 3 4 5 6 అండ్ 1 2 3 4 5 6 అంటే ఇవి టోటల్ గా 12 ఉంటాయి. అంటే ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 60 రూపీస్. సో ఇలాగ 5 రూపీస్ లో మన దగ్గర ఉంటాయి. అలాగే 10 రూపీస్ లోనే మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి. సో ఇందాక చూపించిన విధంగా ఇది వచ్చేసి కిస్మిస్, అలాగే కాజు. సో ఇలా చూడండి, ఇది వచ్చేసి మిరియాలు, బ్లాక్ పెప్పర్. సో 10 రూపీస్ లోనే మీకు ఇలైచి, అలాగే ఇది వచ్చేసి సోంప్. ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. 10 రూపీస్ లో వచ్చేసి మీకు లవంగాలు. సో అలాగే ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే గసగసాలు అని అంటారు, అంటే గస్ గస్. సో ఇటువంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ప్రైస్ ఎంత, డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏ లొకేషన్కి అవైలబిలిటీలో ఉందనేది కంప్లీట్గా చెప్తారు. సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన దగ్గర స్పైసెస్ ప్యాకింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్స్లో రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రైజెస్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి, అలాగే డీలర్షిప్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్త ప్రైజ్ తగ్గించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి కవర్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వరకు మనం వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో సప్లై చేసేవాళ్ళం. సో అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడండి. సో ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో మనము ప్యాకెట్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇవి కూడా 10 రూపీస్లో 10 షీట్స్ ఉంటాయి, 5 రూపీస్లో వచ్చేసి 12 షీట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్యాకింగ్ అనేది 2 టైప్స్లో చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఆ ఐటమ్స్లో అయితే క్వాలిటీ ఎక్కడ మారదు. ప్యాకింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్రొవైడ్ చేస్తాము, అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్లో కావాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు కేవలం 2 బాక్సెస్ తీసుకున్నా కానీ ఆ పిన్ కోడ్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు రెగ్యులర్గా మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ కంటిన్యూటీ ఉంటేనే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికైనా కానీ డీలర్షిప్ తీసుకోవచ్చు. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తక్కువ పెట్టుబడి ఇందా చెప్పిన విధంగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అది కూడా మీరు స్టాక్ పర్చేస్ చేసుకోవాలి, ఎటువంటి డిపాజిట్స్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు కనుక 4 బాక్సెస్ కనుక పర్చేస్ చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు 1 రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్కి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి, అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్లో ఉన్నటువంటి గోడౌన్ వరకు కూడా మొత్తం మేమే పే చేయడం అనేది జరుగుతుంది. సో 4 బాక్సెస్ కంటే తక్కువ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మీదే ఉంటుంది. సో ఇలాగా మీరు డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. ఏంటి ఫ్రెండ్స్, అసలు డైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలా? అవసరమే లేదు. మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళకి చూపిస్తే చాలు, హాట్ కేక్ లాగా వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ తీసుకుని వెళ్ళి షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించండి చాలు, వ్యూస్ చేయండి అని చెప్పి 100% మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేది వస్తాయి. సో మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్స్. సో కిరాణా షాప్స్లో ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సుగంధ ద్రవ్యాలే, అంటే స్పైసెస్ బిజినెస్సే. సో కాబట్టి ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అప్లై చేయాలన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయట్లేదు. అలా మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.